మీ నీ యొక్క కొడుకు నడుచున్నావు పరమ నేను అనలే, పక్క నేను అంటుండలే, కానీ అది నేను అంటాం పెద్దోడిని బాగోదు అది అని అదని రుజువైంది. ఎందుకో తెలుసా, 2012లో నువ్వు ముఖ్యమంత్రి అని, అక్కడ వాజ్పేయి గారు ఉన్నారని, వాజ్పేయి గారు ఆయన పేరు రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారిని మా నాయనే రికమెండ్ చేశారని చెప్పాడు. 2012 అని ఎప్పుడు అన్నాడో అప్పుడు వీళ్ళు అన్నమాట ఇప్పుడు ప్రూఫ్ అయిపోయింది. ఈయన అన్నాడు పక్కన ఆయన, అదేదో ఆ మాట అంటారు కదా ఆయన్ని, నేను అనలేదు, నేను పెద్దోడిని కాబట్టి అంటలేదు. అది ప్రూఫ్డ్ మేవాడు వా ప్రూఫ్డ్ అన్నమాట. నువ్వు ఇక్కడ ఓటుకున్నోటికి ఎట్ట దొరికావు అక్కడ ఎట్ట ప్రూఫ్ అయిపోయావు. నీ అరాచకాల వల్ల నీకు ఈ గతి పట్టింది. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని అబద్ధాలు చెప్పడం మానేసి ఇలా ఇది అనంతపురం పోయావా? అనంతపురంలో వైసీపీ బాధ్యతలు పెడుతున్నావు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఎవరేమంటే పొద్దున లేతే అబద్ధాలు చెప్పుద్దాము. పశుమతి అనురాధ గారు ఒక ఆమె ఉంది, మరి బట్ట కాదు మీ యొక్క విలేకరుల TV9లో వాటిలో వస్తుంటారు మీ వాళ్ళు, వాళ్ళందరిని మా ఊరు పంపి నా దగ్గరకు పంపి అక్కడి నుంచి మంచిగా చికెన్ గీకన్ బిర్యానీ పలావ్ పెట్టి తీసి భోజనాలు పెట్టి నీట్గా తీసుకెళ్తా. మా ఊళ్ళో ఉంటే చర్చి కానించి మొదలు పెడదాం. మీ ఆయన ఉండడు వర్ల రామయ్య గారు, ఆయన వర్ల రామయ్య కాదు వర్లు రామయ్య. నోటికి వచ్చింది వర్లడే అంత ఎస్ఐ మంచి పోలీస్ శాఖలో మంచిగా చేశారండు. యువతలు పద్ధతిగా మాట్లాడాలని సభ్యత తెలీదా? కొడాలి శివప్రసాద్ గారు చనిపోయినప్పుడు మాట్లాడాడు పాపం. ఏం మాట్లాడాడు శివప్రసాద్ గారు? ఆ పని చేయకుండా ఉండాల్సింది. నువ్వే మాట్లాడావు వరలరామయ్య గారు, నువ్వు ఎక్కడ ఉండమే విను. కొడాలి శివప్రసాద్ గారు ఆ పని చేయకుండా ఉండాల్సింది, అది పార్టీకి ఇబ్బంది అది ఇదని మాట్లాడి వాడిని మాట్లాడి మాటలు. తర్వాత అదే శవం దగ్గర కొడాలి శివప్రసాద్ దగ్గర వైసీపీ వాళ్ళు చేశారు. వైసీపీ వాళ్ళు ఏది ఇచ్చారా? కొడాలి నర్సాపేట పోయి చూడు, నర్సాపేట నువ్వు అక్కడ పెట్టావు కదా ఆత్మకూరు సభని. ఆత్మకూరు సభలో జనమంతా మాట్లాడారు. ఏది మన నర్సాపేటలో ఎమ్మెల్యే ముందు, పత్తిపాడులో ఎమ్మెల్యే ముందు అందరూ మాట్లాడారు. ఎవరెవరు నీ యొక్క మీ యొక్క దౌర్జన్యము, మీ పోలీసులు బండినము, మీ సిఐలు మీరు చేసిన దౌర్జన్యం అంతా పత్తిపాటి అక్కడ చెప్పిన వాళ్ళంతా పత్తిపాటి పుల్లారావు గారు భార్య మీదనే చెప్పారు అందరూ. ఆమె పరిపాలన అంట అక్కడ. నేను మర్చిపోయినా ఆత్మకూరు పోదానంటే ఆ రోజు సీడీ ఉంది చూడు, ఒకటి నర్సాపేటలో సీడీ, ఒకటి నర్సాపేటతోను సెలకుదూరిపేట సీడీ ఉంది, ఆ సీడీ పెట్టుకొని చూపించు. ఇంకొకటి ఏంటంటే TV9లో వారానికి 2-3 సార్లు వస్తుంది బ్లేడ్ జాబ్జీ అని ఒకటి వస్తుంది. ఐటీవీలో ఐన్యూస్లో వాడు పిన్ పాయింట్ ఏదో ఒకటి వస్తుంది. ఈ చూడు, మేము చెప్పాల్సిన పనే లేదు, నీకే పూర్తిగా అర్థమైపోద్ది. బ్లేడ్ బాబ్జీ గారు ఎలా చెప్పాడో నీ యొక్క నీచ మీ యొక్క తెలుగుదేశం అందరిది, నీదేంది మీ బాబుదేంది. ఆయన ఉండడు అచ్చవ నాయుడు గారు అబద్ధం తప్ప నిజం చెప్పడు. రోజు అసెంబ్లీలో నేను నిజమే చెప్తున్నా. ఏమండి అచ్చవ నాయుడు గారు, నీ ఒక చరిత్ర చూడు. నీ అసెంబ్లీలో నువ్వు మీ యొక్క ఆయన కాలువ శ్రీనివాసరావు గారు, మన కోన రవి గారు, ధూళిపాళి నరేంద్ర గారు, వీళ్ళందరూ అసెంబ్లీలో ఎంత అందంగా మాట్లాడారో, ఎంత ఇదేంది ప్రజాస్వామ్యంగా మాట్లాడారో వినండి. మీరందరూ మీకు ఇట్లా చెప్తే అర్థం కాదు. ఐటీవీ అది పెట్టుకోండి, ఎన్టీవీలో బ్లేడ్ బాబ్జీ పెట్టుకొని చూడండి. నేను చెప్తే బాగా అర్థం కాదు కానీ ఆయన బ్రహ్మాండంగా చెప్పాడు బ్లేడ్ బాబ్జీ వాళ్ళు. అది ఒకసారి చూడయా, అది చూస్తే తప్ప మీకు మనుషులు చెప్పేదేం అర్థం కాదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.